హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక అరకప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాము బెల్లాన్ని మనం పూర్తిగా కరగనివ్వాలి బెల్లం తీసుకునేటప్పుడే సన్నగా తురిమి తీసుకున్నట్లయితే పాలల్లో ఈజీగా కరిగిపోతుంది ఇక్కడ ఒకవేళ మీకు పాలు తీసుకోవడం ఇష్టం లేకపోతే పాలకి బదులు వాటర్ అయినా కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా పూర్తిగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఇందులో మనకి డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ బెల్లం వాటర్ని మనం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో రెండు కప్పులతోటి ఫుల్గా నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను రెండు స్పూన్లు క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ ఆలకల పొడి తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యిని మనం వేడి చేసుకొని ఆ హాట్ గీ ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నెయ్యికి పదులు నూనెని రెండు స్పూన్లు ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని హాట్ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పిండిలో కలిసేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మనం హాట్ గీ వేసుకున్నాం కదండి మనము పిండిలో వేసుకున్నప్పుడు పిండి కొంచెం ఉండలు ఉండలుగా కట్టేసినట్లు వస్తుంది కదా అందుకని ఎక్కడ ఉండలు లేకుండా మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకవేళ మనం ఇలా కలుపుకునేటప్పుడు ఆ బెల్లం వాటర్ సరిపోకపోతే మధ్యలో కొంచెం కొంచెంగా ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు పాలు వాడడం ఇష్టం లేకపోతే పాలక బదులు వాటర్ అయినా కూడా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మనకి ఇలా ఉండలాగా అయ్యేటట్లు కలుపుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా మనం కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనం రెస్ట్ పొజిషన్లో ఉంచేసేయండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం ఇక్కడ బెల్లంతో మిక్స్ చేసుకున్నాం కాబట్టి పిండి కొంచెం గట్టిగా అయినట్లు అనిపించినట్లయితే అవసరమైతే ఒక స్పూన్ మిల్క్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని నేను ఈక్వల్ పార్టీషన్స్గా డివైడ్ చేస్తున్నాను మరి చపాతీ ఉండలాగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద సైజులో ఈ విధంగా ఇక్కడ నేను మూడు భాగాలుగా చేసుకున్నానండి ఇప్పుడు చపాతి పీట తీసుకొని దీన్ని మనం చపాతి ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో ఉండేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మనము ఇలా ఒత్తుకునేటప్పుడు ఒకటే సైడ్కి ఉంచి కాకుండా ఈ విధంగా ఇలా అటు ఇటు తిప్పుతూ ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి పీట కతుక్కోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ థిక్నెస్లో ప్రెస్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒకే సైజులో రావడం కోసం నేను ఈ విధంగా ముందు సైడ్స్ అన్నీ తీసేసానండి ఇలా సైడ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి ఈ మిగిలిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మనం అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరిలో మనము ఇలా సైడ్స్ కట్ చేసిన భాగం అంతా ఉంది కదా వాటిని కూడా చపాతి ఉండలాగా ప్రెస్ చేసుకొని వాటిని కూడా ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇలాగే మొత్తం పిండంతా కూడా ఇలాగే చపాతీలాగా ఒత్తుకొని ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం డీ ఫ్రై చేయాలి కాబట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఆయిల్ మనకి కాగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి మనం తీసి కట్ చేసి పెట్టుకుని పీసెస్ అన్నీ ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి ఒకవేళ మనం మీడియంలో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పైన కలర్ అయితే మారిపోతుంది కానీ లోపల పిండి మనకు అలాగ పచ్చిగా ఉంటుంది మనకి ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా ఉంటాయి మనకు అంత క్రిస్పీగా ఉండవు సో సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇక్కడ మనకి మంచి కలర్ వచ్చేసింది కదలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను మనం ఇవి ఆయిల్లోకి తీసిన వెంటనే కొంచెం మెత్తగానే అనిపిస్తాయండి బట్ పూర్తిగా చల్లారేటప్పటికి మనకి మంచిగా క్రిస్పీగా తయారవుతాయి గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇవి మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ప్రతిరోజు వెతుక్కునే పని ఉండదు సో ఈ హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి